జై శ్రీమన్నారాయణ. సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈనాటి మన ప్రశ్న, ఒక గృహాన్ని నిర్మించాలంటే వాస్తు చూడాలా ముహూర్తం చూడాలా అనేది ఇటీవల కాలంలో ఒకళ్ళు ప్రశ్నించడం జరిగింది నన్ను. అంటే గృహ నిర్మాణం చేయాలంటే వాస్తు శాస్త్రం అనేది ముఖ్యమా, ముహూర్తం అనేది ముఖ్యమా, ఏది ముఖ్యం? చూడండి, మనం ఇంతకుముందు ఒక ప్రశ్న వేశాము, గృహ నిర్మాణము చేయాలంటే నాలుగు నియమాలు పాటించాలి, నాలుగు నియమాలు పాటించాలి, వాటిలో ఒకటి ముహూర్తము. అంటే గృహ నిర్మాణం అనేది వాస్తు శాస్త్ర ప్రకారంగా ఉంటుంది, గృహ నిర్మాణము వాస్తు శాస్త్ర ప్రకారంగానే ఉంటుంది, కానీ దాని ప్రకారంగా మనం నిర్మించాలంటే నాలుగు నియమాలు పాటించాలి. అందులో ఒకటి ఏమిటి, ముహూర్తము. రెండవది దిక్కు, దానిని డిగ్రీస్ అంటాము. మూడు ఆయము, చాలా ఇంపార్టెంట్, మనిషికి గుండె లాంటిది ఆయము, లేదంటే పదము, పథకము, క్షేత్రము, రకరకాల పేర్లు. నాలుగోది నియమాలు, మన వీడియోల్లో చాలా చూపిస్తుంటాం ఇట్లా కట్టండి ఇట్లా కట్టకూడదని నియమాలు. సో కాబట్టి వాస్తు శాస్త్ర ప్రకారంగా గృహం నిర్మించాలంటే వాస్తు చూడాలా ముహూర్తం చూడాలా? వాస్తు శాస్త్ర ప్రకారంగా గృహం నిర్మించాలంటే వాస్తు శాస్త్రము చూస్తూ ముహూర్తాన్ని మంచిది ఎంచుకోవాలి. అంటే శాస్త్ర ప్రమాణం చూస్తూ ముహూర్తాన్ని ఉంచుకోవాలంట. అంటే ముహూర్త విభాగం అనేది ఇంపార్టెంట్, కానీ వాస్తు శాస్త్రానికంటూ కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని ముహూర్తాలు ఉంటాయి, ఆ ముహూర్తాన్ని మనం పరిగణనలో తీసుకోవాలి. ఆ ముహూర్తాలు పరిగణనలో తీసుకుంటూ శాస్త్రబద్ధంగా ఉంటూ ఆయాని లెక్క చేసుకొని, అంటే గణితాన్ని లెక్క కట్టి దిక్కు డిగ్రీలు చూసుకుంటూ నియమాల ప్రకారంగా వాస్తుని అవలంబిస్తూ ఉంటే సరైనటువంటి గృహం ఉంటుంది. ఆ గృహాన్ని మనం దేవాలయం అంటాం. అంటే ఒక దేవాలయం నిర్మించడానికి ఇవన్నీ ఏ విధంగా తీసుకుంటారో, ఒక గృహ నిర్మాణము చేయాలంటే కూడాను మనం ఇవన్నీ కూడాను తప్పనిసరిగా తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే, ఈవెన్ మన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడాను ఆయన తీసుకుంటారు, ఏదో ఒక ప్లాన్ తీసుకుంటారు మొహమాటానికి కొద్దీ, తర్వాత వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. డిగ్రీలు ఆయము ఇవన్నీ మనం చెప్తాం, నియమాలన్నీ మారిపోతూ ఉంటాయి. అంటే ఈ మూడే ఫాలో అవుతాము. ఈ నాలుగోది ఏమవుతుందంటే మనకు యజమానికి అనుగుణంగా నడుస్తూ ఉంటుంది. అంటే వసతి ప్రకారంగా నాలుగోదాన్ని మారుస్తున్నాం. కొంతమంది ఇప్పటికీ కూడాను నేను 8 కిటికీలు పెట్టి నిర్మాణం ఏర్పాటు చేస్తే వాళ్ళు 4 కానీ 6 కానీ మార్చుకుంటారు. కొన్ని గదుల్లో కిటికీలు 2 మిస్ చేస్తారు. ఏమిటంటే ఆ ఎందుకు లేని అనిపించింది అని వెళ్తురు బాగా, అయినా కానీ కిటికీలు ఉండవలసిన చోట ఉండవలసిందే, ఒక్కొక్క కిటికీలు ఒక్కొక్క గదికి పనికిరాదు. అట్లాగే నియమాలు మనం మిస్ చేస్తున్నాం. అట్లా కాదు, శాస్త్ర ప్రకారంగా నిర్మాణం చేయాలంటే ముహూర్తం ఉండాలి, డిగ్రీ ఉండాలి, ఆయం ఉండాలి, నియమాలు ఉండాలి, అన్నీ బలంగా ఉంటేనే వసతి అనేది కరెక్ట్గా ఉంటుంది, దైవ బలం ఉంటుంది, ధనం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, ప్రశాంతత ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే లెక్క. కాబట్టి ఈ నియమాలు అనేది మనం ఏదో ఒకటి చూడటం కాదు, అన్నీ కూడా సక్రమంగా చూసుకోగలిగితేనే మనం నూతన గృహం కాబట్టి, కానీ నూతన గృహము లేదా పురాతన గృహాన్ని మనం మార్పులు చేసుకుంటే వచ్చేటువంటి సుఖాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ.